Hello viewers, welcome to our Malala GVRS YouTube channel. First of all, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా 4300 సబ్స్క్రైబర్స్ ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ చాలామంది నేను ఎవరు ఏంటి అన్నది తెలుసుండదు. సో దిస్ ఈజ్ మీ. నేనే ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తూ వస్తున్నాం అండి. సో ఈరోజు ఏంటి అంటే మా బ్రదర్ బర్త్డే ఈరోజు. సో ఆన్ దట్ అకేషన్ ఒకసారి తనకి ఈ నేను ఒక రెసిపీ తయారు చేయాలనుకుంటున్నాను పాయసమే, అందరికి తెలిసిందే. బట్ దీనిలో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే నేను ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేస్తున్నాను ఈ సేమియా పాయసం అన్నది. సో ఐ బిలీవ్ అది కొంచెం చక్కగా ట్రెడిషనల్గా యూజువల్గా సేమియా పాయసం లాగే ఉంటుంది అని ఉద్దేశిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్ అస్ సీ హౌ ఇట్. దీంట్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఏంటి అంటే, అంటే యూజువల్గా ఎప్పుడు నేను పాయసం మన ఇంట్లో అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ మన పెద్దలు మా వదిన ఇట్లాంటి ఎవరన్నా సరే పాయసం తయారు చేస్తుంటారు కదా, సో అది కొంచెం విజువలైజ్ చేస్తూ అలాగే కాపీ కొడుతున్నట్టు అనుకోండి. సో ఆ ఐటమ్స్ ఏమేమి ఉంటాయన్న గెస్ చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ నేను పాయసం స్టార్ట్ చేయబోతున్నాను. సో మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఇలాచి, ఏలక్కాయలు. ఏలక్కాయలతో స్టార్ట్ చేద్దాము. సో వన్స్ ఇది నేను ఏలక్కాయలు మొత్తం క్రష్ చేసిన తర్వాత దెన్ ఐ గో విత్ క్యాష్యూనట్స్. ఈ జీడిపప్పులు ఉంటాయి కదా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి గుండు జీడిపప్పులు తీసుకున్నాను, కానీ దీన్ని నేను మొత్తం క్రష్ చేస్తాను ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం దాంట్లో స్ప్రెడ్ అవుతుంది అనేది నేను ఐ బిలీవ్ దాట్. సో గుండుగా వేయకుండా దీన్ని కొంచెం విరగొట్టి దాంట్లో ఫ్లేవర్ స్ప్రెడ్ అయ్యేలాగా నేను స్టార్ట్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ విత్ దట్ యాంగిల్. ఏలక్కాయలు క్రష్ ఇందాక క్రష్ చేద్దామని చెప్పాం కదా, పొడి చేద్దామని చెప్పి. సో ఫస్ట్ ఇది తీసుకున్నాను. నా క్వాంటిటీ ఏంటంటే ఫస్ట్ సేమియా ఇంత క్వాంటిటీ ఉంది, సో దాట్ ఈ కాస్త సేమియాకి నేను ఒక నియర్ అబౌట్ 5-6-7 ఏలక్కాయలు తీసుకున్నాను. దీన్ని నేను క్రష్ చేయటం స్టార్ట్ చేద్దాను. ఓకే, దీన్ని ఇట్లాగా క్రష్ చేశాను. దీని మీద క్రష్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా ఈ క్యాష్యూ నట్స్, ఈ జీడిపప్పులు అవన్నీ కూడా ఇట్లా ఇలా దెబ్బలుగా ఉన్నాయి. ఇలా దెబ్బలుగా వేస్తే తినచ్చు కానీ దీని ఫ్లేవర్ యాక్చువల్గా దాంట్లో స్ప్రెడ్ అవ్వదని చెప్పాను కదా. సో అకార్డింగ్లీ నేను తీసి ఇప్పుడు నేను దీని లోపల నెయ్యి వేస్తున్నాను.
త్రీ పెద్ద స్పూన్స్వి బిగ్ సైజ్ స్పూన్స్వి మూడు వేసాను. ఓకే జస్ట్ లైక్ సో ఇది నెయ్యి వెంటనే కాగిపోతుంది అండ్ మనం ఈ జీడిపప్పు కూడా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయి క్రిస్పీగా తయారవుతుంది సో ఇవి మాడకుండా ఉంటేనే మన పాయసం బాగుంటుందని అనుకుంటున్నాను అదిగో ఇట్లా మనకు క్రిస్పీగా రెడ్ కొంచెం లైట్ కలర్ మారుతుంది కదా సో దిస్ ఈజ్ ద టైం అన్నమాట మనం తీసుకోవాల్సింది కింద స్టవ్ ఆపేసుకొని మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు ఏం చేసాము అంటే మనము ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా ఈ నెయ్యి మనము రీయూస్ చేయబోతున్నాం ఫుడ్ ప్రాసెసింగ్లో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రీయూజబిలిటీ అన్నమాట సో మనం ఇదే నెయ్యిని ఎట్లా రీయూస్ చేస్తామన్నది ఐ విల్ షో యూ అండ్ మిగతా ఈ దీని విషయానికి వస్తే ఇది మీరు చూసారంటే అది ఒక బ్రౌనిష్ గోల్డ్ కలర్ టైప్లో ఇది జీడిపప్పు అంతా కూడా తయారైంది సో దాట్ ఇది కానీ తింటున్నప్పుడు అది మనకు క్రిస్పీగా చాలా బాగుండచ్చు ఇందాక మీకు చెప్పాను కదా నెయ్యిలో ఎట్లా రీయూస్ చేస్తామన్నది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ సేమియా మొత్తాన్ని ఫ్రై చేయబోతున్నాను సో దాట్ ఈ సేమియా మొత్తం కూడా మాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్లీ ఏంటంటే ఎర్రగా కూడా అయిపోకూడదు ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా దీన్నే మనము టెంపరేచర్ కొంచెం మెయింటైన్ చేస్తూ సిమ్లో పెట్టాను నేను సిమ్లో పెట్టి ఈ నెయ్యి మొత్తము ఈ సేమియాకి స్ప్రెడ్ అయ్యి అంటుకునేలాగా నేను ట్రై చేస్తున్నాను సో వన్స్ దిస్ ఈస్ డన్ యూనో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము వాటర్ వేసుకోవాలి దీంట్లో సో దాట్ దాంట్లో అది బాయిల్ బాగా అయ్యి ఉడుకుతుందన్నమాట ఈ సేమియా మొత్తం ఉడుకుతుంది ఆ స్టెప్ తర్వాత మీకు చూపిస్తాను ఇందాక చెప్పాను కదా కొంచెం ఇది రెడ్డిష్గా అవుతుంది కదా వేసి ఇలాగ నీళ్ళు పెట్టి నేను సో ఈ సైడ్ వాల్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే అక్కడే మనకు సేమియా అంతా కూడా అతుక్కుపోయి రెడ్డిష్గా అయిపోతుంది సో ఇప్పుడు కొంచెము వీఆర్ ఇన్ సేఫ్ సైడ్ అంటే ఇంకా ఫర్దర్గా ఈ సేమియా డ్యామేజ్ అవ్వడము అంటే కలర్ మారిపోయి మాడిపోవడం అన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వాటర్ వచ్చింది కదా అది కొంచెం డైల్యూట్గా తయారై అయి ఉంటుంది కూలెంట్లా బిహేవ్ చేస్తుంది సో దాట్ దీని లోపల ఇంకా ఫర్దర్గా ఈ సేమియా ఇట్లా ఈ కలర్తోనే ఉంటుంది ఇది మనకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఈ నీళ్ళల్లో మనము ఉడికించాలి ఒక ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో గ్లాస్ కూడా వేస్తాం ఇప్పుడు చూస్తున్నారంటే అది కొంచెం ఉడకడం స్టార్ట్ చేసింది సో దాట్ ఈ క్లీన్గా చూసారంటే అది మీకు లైట్ లైట్గా ట్రాన్స్పరెన్సీకి వెళ్ళిపోతుంది ఈ సేమియా మొత్తము సో దాన్ని బాగా కొంచెం ఉడకనివ్వాలి అండ్ నేను చెప్పాను కదా కొంచెం ఇది లిక్విడ్ మరీ లూజ్గా కాదు మరీ థిక్గా కాదు అలా లేకుండా కొంచెము సెమీ లూజ్గా సేమియా రెసిపీ ఉండాలి అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాష్యూ నట్స్ జస్ట్ రెడీగా ఉన్నాయి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ దాన్ని వేసేయడానికి సో నెక్స్ట్ మన స్టెప్ ఏంటి అంటే ఈ ఆల్రెడీ కాచిన పాలన్నమాట
ఈ ఆల్రెడీ కాచిన పాలలో నేను యాక్చువల్గా మార్నింగ్ ఏదో వెలిగి అదే కాచిన పాలు కదా ఇవి, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్న పాలు. సో దీన్ని సపరేట్గా హీట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఇది మన సేమియాలో రాగా వేసేస్తే కూడా అది ఈ ఒక ఉడికిన ఐటెంలో అది కలిసిపోతుంది అన్నమాట. సో దాట్ మనకి ఇంకా సేమియా వైటిష్గా తయారయ్యి బాగా గ్లాస్. ఓకే, మన ఏంటంటే మన కొలత దీంట్లో నాకు టూ గ్లాసెస్ అన్నది సేమియా నాకు నా క్వాంటిటీ తీసుకున్నాం కదా. సో వన్ అండ్ హాఫ్ గ్లాస్, వన్ గ్లాస్ షుగర్ అన్నది ఓకే గుడ్ ఎనఫ్. ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తే కొంచెం స్వీటిష్గా బాగుంటుంది అన్నమాట. సో ఒక గ్లాస్ వేస్తున్నాను. చక్కెర వేసాం కదా ఇందాక మనము. సో ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకు, బట్ డోంట్ వరీ, ఈ చక్కెర వేయటం వల్ల ఆ చక్కెర వచ్చి కరిగి చక్కెర పాకంగా తయారవుతుంది, అది ఇంకొంచెం లూజ్ చేస్తుంది అన్నమాట. మీరు ఈజీగా కూడా దాన్ని మీరు చూసి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూసారా ఇందాకున్న గట్టితనం ఇప్పుడు లేదు, కొంచెం ఈజీగానే ఉంది చూసారా, అది కొంచెం లూజ్గా. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ గుడ్, సో ఫార్ సో గుడ్. ఇప్పుడు ఇదే టైంలో ఇందాక చెప్పాను కదా ఆ పాలని వేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ పాలతో పాటు దీంట్లో ఉన్న నెయ్యి, షుగర్ అండ్ ఆ సేమియా ఫ్లేవర్ కూడా అండ్ ఈ పాలు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకటికొకటి బాగా కలుస్తాయన్నమాట. సో చూసారా ఇది కొంచెం ఇందాక మనము కంగారు పడకుండా షుగర్ అవి వేసి కొంచెం మనం మేనేజ్ చేసాం కదా, అది కొంచెం లిక్విడ్గా లూజ్గా అయింది. తర్వాత పాలు వేసాము, పాలు వేయటంతో ఇంకొంచెం క్లీన్గా అండ్ ఇట్ స్టార్టెడ్ గెట్టింగ్ ట్రెడిషనల్ లుక్. సో దీంట్లో స్టార్టింగ్లో మీకు గుర్తుంది అంటే మనము ఈ ఏలకలు తీసుకున్నాం కదా, సో ఆ ఏలకల్ని ఏలక్కాయ పౌడర్ని దీంట్లో వేస్తున్నాను. ఓకే, ఏం లేదు, ఆ స్పూన్కి అతుక్కొని ఉన్న ఏలక్కాయ పౌడర్ కూడా దీంట్లో ఉండడానికి చేశాను. సో ఇట్స్ ఆల్ గుడ్ నౌ. If you see the texture, you know, మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏలక్కాయ దాన్ని మన నేను ఈ తొక్కవి తీయలేదు, ఎందుకంటే ఆ గింజలో ఉన్న పౌడర్ ఎంతైతే టేస్ట్ ఉంటుందో, ఆ ఫ్లేవర్ ఉంటుందో, ఆ స్మెల్ ఉంటుందో, ఈవెన్ ఆ పైన ఉన్న ఈ గ్రీన్ స్టఫ్ ఉంది కదా, ఇది కూడా మనకు దాంతోపాటు ఈజీగా ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది, మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ ఆల్సో. అండ్ ఇలాచి తింటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా హెల్తీగా ఉన్నది పళ్ళు.
పళ్ళు మనకు ఇనామిల్ అవి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో అండ్ రెండోది ఏంటంటే ఈ ఫ్లేవర్ ఈ స్మెల్ ఇవన్నీ కూడా బాగా యాడ్ చేస్తుంది. సో ఇది వేసాం మనము అండ్ ఆల్మోస్ట్ ఐ బిలీవ్ 80-90% సేమియా అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు మనము స్టార్టింగ్లో తీసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పుల్ని కూడా నాకు పెట్టింది. ఇందాక మనము చెప్పాను కదా ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఏంటంటే లాస్ట్ ఫినిషింగ్ టచ్ లాగా అది కొంచెం పాలల్లో అండ్ ఈ షుగర్ ఈ జీడిపప్పు ఇలాచీ ఇవన్నీ కూడా జస్ట్ ఒకటికొకటి బాగా ఫ్లేవర్ అవన్నీ టేస్ట్ అవన్నీ రావడానికి కలవటానికి కొంచెం టైం తీసుకుంటున్నాము. వన్స్ ఇట్ ఈస్ డన్ ఎస్ ఇట్ విల్ బి రెడీ ఫర్ ఎంజాయింగ్ ద టేస్ట్. సో సో ఇది మీరు చూసారా ఇవన్నీ కూడా దాన్ని కొంచెం సిమ్లో పెట్టాను కింద సో దాట్ అది మీకు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఫుడ్ ఇలాగే ఉంటుంది. చూసారా ఇది ఇంకా అయిపోయింది, ఇంకా మనము జస్ట్ సర్వ్ చేసుకొని ఆరగించడమే. సో దాట్ ఇది ఎట్లా ఉంది ఏంటి అన్నది మనం వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ రెసిపీ అండ్ లెట్ అస్ సీ హౌ ఇట్ గాన్ అండ్ యా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, బీ స్ట్రాంగ్ అండ్ ఈ బయట ఈ ఎన్విరాన్మెంట్ అవన్నీ ఉన్నాయి కదా కోవిడ్ ఇష్యూస్ అవన్నీ కూడా వాటిని ఎక్కువ పట్టించుకోకండి. బట్ కాషియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో స్టే హోమ్ స్టే సేఫ్. అంటే దీంట్లో ఏమన్నా నీకు ఎలా ఉంది తింటే టేస్ట్? యూజువల్గా ఉందా అన్యూజువల్గా అనిపించిందా? బాగుంది. సేమియా అన్నది ఎంత ఉడకాలో అంత లైట్గా ఉడికింది, స్వీట్ అన్నది తెలుస్తుంది. గుడ్, ఓకే, థ్యాంక్ యూ, నైస్. సో గైస్ ఐ బిలీవ్ దిస్ గాన్ గుడ్ అండ్ బాగానే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వన్స్ అగైన్ బ్రదర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ పేరు చెప్పి ఇక్కడ తినేస్తున్నాం అందరం.